హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జార్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి పాలముంజలను చేసి చూపిస్తున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు పూర్ణం బూరెలు చేసుకోవడం కష్టంగా అనిపించిన వాళ్ళకి ఈ పాలముంజలు ద బెస్ట్ అని చెప్పవచ్చండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పాకంలో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల కొబ్బరి తురుము అయితే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అలాగే బెల్లం రెండూ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇందులో ఉండే తడి అంతా పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని, కొద్దిగా నెయ్యిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ముద్దలాగా ఫామ్ అయిందంటే మనకి కరెక్ట్గా ఉడికినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పై పిండిని ప్రిపేర్ చేసుకుంటాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలను వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళనైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 1-2 స్పూన్ల పంచదారని, చిటికెడంత సాల్ట్ని వేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఈ పాలని మరగనివ్వాలి. ఇందులో మన పంచదారని యాడ్ చేయడం వల్ల ఈ పిండి అన్నది మరీ చప్పగా లేకుండా కొంచెం తియ్యగా ఉంటుంది. పాలు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని లోలో పెట్టి ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎటువంటి లంప్స్ లేకుండా పిండి మొత్తం కూడా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుని ఈ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా 1 ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూత పెట్టి ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారే లోపల పూర్ణాన్ని బాల్స్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని స్టఫింగ్ బాల్స్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి లోపల పిండి అన్నది కాస్త గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒక్కసారి చేతులతో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఈ పై పిండి పూర్ణం సైజు కంటే కూడా కొంచెం డబుల్ సైజులో ఉండేలా చూసుకోండి, అప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. 1 వాయికి సరిపడ మాత్రమే పిండిని రౌండ్ బాల్లాగా చేసుకుని పెట్టుకోవాలండి. ఒకవేళ అన్నీ ఒకేసారి చేసేసారంటే డ్రై అయిపోతాయి. ఇప్పుడు చేతులకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పిండిని ఈ విధంగా అరచేతిపై ఫ్లాట్గా ఒత్తుకోవాలి. దీన్ని మరీ పలచగా కాకుండా అలాగని మందంగా కాకుండా కాస్త ఇలా మీడియం థిక్నెస్లో ఉండేలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపై స్టఫింగ్ను పెట్టుకుని నిదానంగా లైట్గా బ్రష్ చేసుకుంటూ ఈ స్టఫింగ్ మొత్తాన్ని కూడా కవర్ అయ్యేలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కవర్ చేసేసాక హ్యాండ్స్తో ఇలా లైట్గా ప్రెషర్ ఇస్తూ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్స్ కానీ క్రాక్స్ కానీ లేకుండా పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇక్కడ ఈ కొబ్బరి పూర్ణాన్ని యూజ్ చేయాలని ఏమీ లేదండి. మీరు కావాలంటే పెసరపప్పు పూర్ణాన్ని కానీ శనగపప్పు పూర్ణమైన యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 1 వాయికి సరిపడిన పాలముంజలను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటిని ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన బాగా వేడెక్కిన ఆయిల్లో వీటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి.
ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి, ఈ ఆయిల్ కనుక సరిగ్గా వేడెక్కకపోతే పై లేయర్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్లోకి సరిపడినన్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మాత్రమే వీటిని నిదానంగా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఈ విధంగా ఇవి ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా ఉంటాయండి, ఇవి చల్లారాక కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవడమే. ఇలా చాలా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందన్న భయం ఏమీ అక్కర్లేదండి. వీటిని ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసేవారు కూడా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.